అలా బల్లు చల్లేట బల్లు చల్లెత్తే నేనేం చీపు పట్టుకుని అలా తుడుతూ ఉంటాను అదేమో చల్తూ ఉంటాను నేను తుడుతూ ఉంటాను అది చల్తూ ఉంటాను చెప్పట్లు ఎంత మంచి పని మాట మా అత్తగారు పోయి మార్గంటే చెప్పే బాబా చెప్పమంటవా ఓ పని చేస్తారైతేనే మీ అత్తగారు బాగా యూజించేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో కూడా నూతులు ఉన్నాయా నూతులు ఉన్నాయి కదా అత్తగారు బకెట్ నీళ్ళు తెలుసు వాళ్ళు పెట్టిందని చెప్పి అలా బకెట్ నీళ్ళకి అత్తగారు ఎలాగానే ముగ్గురు కావాలి శుభ్రంగానే అలా కాళ్ళు నుడుకు లేపండి నూతులు పడతారు అవునా ఓ పని చేయకూడదా చాలా చక్రత పడుకుంటది కదా చక్రతి వెళ్ళిపోయి తలగడ మొఖం మీద నొక్కి ఏం చేస్తాడో తెలుసా పొద్దున్న డ్యూటీకి వెళ్తాడే బాబా డ్యూటీ అమ్మాయికి అంటావా చెప్పే పొద్దున్న లేతాడే బాబా సూటిగా చదువుకుంటాడమ్మా సూటిగా చదువుకుని మడతెట్టుకుంటాడే బాబా
మనం ఉండేదేమో యానాన్ని ఉంటాం ఇది మా ఇంటి పక్కన ఇది బ్యాండీ షాప్ హోల్సేల్ షాప్ ఇది పొద్దున్న ఇత్తడు మొహంగా చేసుకుంటాడు మహానుభావుడు ఇది మా ఆయన చాలా ఎక్కువ బాబు నన్ను ఏమంటున్నాను శుభ్రంగానే క్వార్టర్ ఎత్తలే క్వార్టర్ వేసి మధ్యాహ్నం దాకా తోడు ఇది మధ్యాహ్నం ఇద్దరు మళ్ళీ మళ్ళీ ఇంకో క్వార్టర్ తెచ్చుకుంటాడు ఆ క్వార్టర్ ఎత్తాడు సాయంత్రం పడుకుంటాడు సాయంత్రం వెళ్తాడు ఇంకో క్వార్టర్ ఎత్తాడు మొత్తం తెలవాలి ఆయన అలా చేస్తుందో మా ఎక్కడోనే ఉండా ఉండన్నారు అత్తే ఉండమన్నాడు మొన్న జేసీబీ మీద చేశాను ఏంటి అక్కడ మురమల్లో అక్కడ అందరు జంగవులే ఏంటి ఒక ఆవుని అడిగాను ఆ మహాత్తలు చెప్పింది ఏమా మేము నలుగురు ఉన్నాం తోడుకోవాలి నలుగురు అత్తగారులు కూడా చాలా ఇబ్బంది పెడేస్తున్నారు అని చంపేసి మార్కొని చెప్పండి అమ్మా చెప్పండి అంటే ఇదిగమ్మా జాగ్రత్తగానండి అందరికి మళ్ళీ నిలబడకుండానే ఏంటి సాయంత్రం మాటలు శుభ్రంగానే ఉండయ్యండి ఉండా ఉండన్నారు అయ్యండి ఏంటి అంతమించి ఎక్కువ వేయకుండా ఏంటి ఉండన్నారు వేసి శుభ్రంగా పొద్దున్న మీ అత్తగారా బాబు దాచదా దాచదా ఏం చేద్దంటే అలా ఉండన్నారు వేసారంటే బెడ్ కాపీ తాగిన అత్తగారు బెడ్ తెక్కుండా చాలా బెడ్ మీద మోజు వచ్చింది.